అందరికి నమస్కారం. నేను రిజ్వానా, రైతు ప్రయోగశాల నుంచి. అయితే ఇప్పటి వరకు మనం ఈ వివిధ రకాల 12 రకాల ఆకుల పేస్ట్లని 50 లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేసి ఏ విధంగా ఉంది, ఎలా తయారు చేసుకోవాలన్న విధానాన్ని నేను మీకు వివరించాను. అయితే 20 రోజుల తర్వాత ఈ ద్రావణం ఏ విధంగా ఉంటుంది, ఈ ద్రావణాన్ని ఏ విధంగా స్ప్రే చేయాలి, అండ్ తయారైన 20 రోజుల ద్రావణం అనేది ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది. మనం చూసినట్లయితే 10 రోజులకు మనకి లైట్గా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది అని నేను మీకు చూపించాను. అయితే ఇప్పుడు 20 రోజులకి ఎలాంటి కలర్ వస్తుంది, ఎంతవరకు ఆమ్ల స్వభావం ఉందని నేను మీకు చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలన్నది కూడా మీకు వివరిస్తాను. 20 రోజులకి చూసినట్లయితే మనకి ద్రావణం అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి, 20 రోజులకి మనకి ఇప్పుడు ఇలా తయారైపోయింది. మరి 20 రోజులకి ఎంత వరకు చేంజ్ అవుతుంది, ఎంత కలర్ ఉంది, లేదంటే అలాగే ఉందా అనేది టెస్ట్ చేద్దాము. ఇందులో మీరు గమనించినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆకంతా డీకంపోజ్ అయింది. ఏదైతే ఆ వెయిన్స్ ఆకుల మధ్యలో అవి వెయిన్స్ ఉంటాయా, దానివి చెట్టు కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు లాంటివి ఉన్నాయా, అవి మాత్రమే మిగిలిపోయాయి. మాక్సిమం అంతా డీకంపోజ్ అయిపోయింది. చూడండి, ఈ ఆకులు మనం ఏవైతే ఆకులు వేసామో వాటిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ మొత్తం మన ఓడబ్ల్యూడిసి ద్రావణంలోకి యాడ్ అయిపోయింది. మనకు మిగిలిన ఈ పిప్పి చూడండి ఈ విధంగా ఉంది. అంటే దీని అర్థం ఏంటి, మన ఆకుల్లో ఉన్న అన్ని ఆల్కలైడ్స్ అనేవి మన ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో యాడ్ అయిపోయినాయి. ఇది మనం మొక్కపై పిచికారీ చేసినప్పుడు వీటిలో ఉన్న ఆల్కలైడ్స్ అన్నీ కూడా మనం పిచికారీ చేసినప్పుడు మన పంటపై ఏ విధమైన పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. దీన్ని మనం టెస్ట్ చేద్దాం. మనం దీనిలో ఆమ్ల స్వభావం ఎంతవరకు ఉంది, మనం 10 రోజులకు చూసినట్లయితే లైట్గా ఆమ్ల స్వభావం అనేది స్టార్ట్ అయింది. మరి 20 రోజులకి ఆమ్ల స్వభావం ఎంత రేంజ్లో వచ్చిందో నేను చూస్తున్నాను. డూ లిట్మస్ పేపర్ని తీసుకుంటున్నాను, అది కూడా హాఫ్ వరకే మనం ఉంచుకోవాలి ఈ విధంగా. చూడండి, మనకి 20 రోజులకు కూడా ఈ బ్లూ లిట్మస్ పేపరు లైట్గానే రెడ్ కలర్లో వచ్చింది. అంటే లైట్గా ఆమ్ల స్వభావం మాత్రమే ఉంది. ఇప్పుడు మనం చాలామంది రైతులు డౌట్ పడవచ్చు, ఇది ఆమ్ల స్వభావం పూర్తిగా 10 రోజులకి మనకు లైట్గా వచ్చింది, మరి 20 రోజులు పూర్తిగా వస్తే స్ప్రేయింగ్ ఎలా చేసుకోవాలి అని. 20 రోజులకు కూడా మనకి లైట్గానే వచ్చింది. ఈ ఆమ్ల స్వభావం కూడా ఈ లైట్గా ఎందుకు వచ్చిందంటే ఈ మనం తీసుకున్న 12 రకాల ఆకుల్లో ఉన్న ఆల్కలైడ్స్ అండ్ అది డీకంపోజ్ అయినప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల మనకి ఈ లైట్ కలర్ ఆమ్ల స్వభావం అనేది ఉంది. ఇది మనకి స్ప్రేయింగ్ చేస్తే అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎక్కువ ఆమ్ల స్వభావం ఉంటే దాన్ని మళ్ళీ మనం డైల్యూట్ చేసుకొని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి, మన బ్లూ లిట్మస్ పేపర్ని మనం మీరు గమనించినట్లయితే లైట్గానే మారింది రెడ్ కలర్లో. 20 రోజులకు కూడా మనకి లైట్గానే చూపిస్తుంది ఆమ్ల స్వభావం అనేది. అయితే ఇప్పుడు ఎంత డోసేజ్లో మనం పంటపై స్ప్రే చేసుకోవాలని నేను మీకు వివరిస్తాను. అయితే స్ప్రేయింగ్కి ముందు మనకి తయారైన ద్రావణాన్ని ఎలా ఫిల్టర్ చేసుకుంటున్నామో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మొత్తం మన ఈ ద్రావణాన్ని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనకి తయారైన ఈ ఆకుల ద్రావణాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాం. మనకి పిప్పి చూడండి, ఆకులు మొత్తం డీకంపోజ్ అయిపోయి చిన్న చిన్న కొమ్మలు మాత్రమే మిగిలిపోయాయి. ఇలా ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఎందుకు కంప్లీట్గా మనం ఫిల్టర్ చేసుకోవాలి అంటే, ఈ ద్రావణాన్ని మనం స్ప్రే చేసేటప్పుడు మన స్ప్రేయర్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా మనకి లిక్విడ్ మాత్రమే వచ్చే విధంగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకోండి, ఈ విధంగా మనకి లిక్విడ్ వస్తే మనకి ఎటువంటి స్ప్రేయింగ్ అప్పుడు ఎలాంటి అడ్డంకులు అనేవి ఉండవు, సులువుగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ద్రావణాన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి నేను మీకు వివరిస్తాను. మనం ఫిల్టర్ చేసుకున్న ఈ ఆకుల ద్రావణం అనేది మనకు సంవత్సరం పొడుగుతూనే ఉంటుంది, ఎటువంటి పాడవడం అనేది జరగదు. అయితే ఈ ద్రావణాన్ని మనం పంటలపై ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి అంటే, మనకి నేల ద్వారా అందించాలి అనుకుంటే 1000 లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంతో 100 లీటర్ల లీఫ్ ఎక్స్ట్రాక్ట్, ఏదైతే మనం ఆకుల ద్వారా తయారు చేసుకున్న ద్రావణం ఉందో దానిని ఫ్లడ్డింగ్ ద్వారా చేసుకోవాలి. లేదు అంటే మీకు డ్రిప్ పైప్లో డ్రిప్లు ఉన్నాయి అంటే మనం తయారు చేసుకున్న లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది కంప్లీట్గా వాటర్గా ఉండేటట్టే మీరు క్లీన్గా ఫిల్టర్ చేసుకున్నట్లయితే దాన్ని డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా 2-3 అప్లికేషన్స్ చాలు, ఎక్కువ అప్లికేషన్స్ అవసరం లేదు. 2-3 అప్లికేషన్స్ ఇస్తే సరిపోతుంది. అదే స్ప్రేయింగ్ అయితే ఏ పురుగు లేకపోతే 10 లీటర్ల లీఫ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు 40 లీటర్ల ఓడబ్ల్యూడిసి
దాంతో 50 లీటర్ల మన వాటర్ ని యాడ్ చేసుకుని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఎంత అంటే 10 లీటర్లు మాత్రం, ఏ పురుగు లేనప్పుడు 10 లీటర్లు మాత్రమే మనం లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటున్నాం. దాంతో పాటు 40 లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణం తీసుకొని ఈ 50 లీటర్లకి 50 లీటర్ల వాటర్ ని కలిపేసి స్ప్రేయింగ్ చేసుకుంటున్నాం. అదే మనకి పురుగులు, మిల్లీబగ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద పురుగులు కనిపించాయి, లద్దె పురుగులు ఆ విధమైన పురుగులు కనిపించాయంటే దానికి 40 లీటర్ల లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే మనం తయారు చేసుకున్న ద్రావణం ఉందో దాని 40 లీటర్లు తీసుకొని దానికి 10 లీటర్ల ఓడబ్ల్యూడీసీని కలిపేసుకొని దాంతోపాటు 50 లీటర్ల వాటర్ తీసుకొని కలిపేసి స్ప్రే చేసేసుకోవాలి. మనకి పురుగులు ఉధృతి లేనప్పుడు 10 లీటర్లు మాత్రమే మనం లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటున్నాం. అదే పురుగు ఉధృతి ఉంది అంటే 40 లీటర్ల లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొని దానికి 10 లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని కలిపేసి దాంతో వాటర్ ని 50 లీటర్లు తీసుకుంటున్నాం. అంటే ఈ మనం తీసుకున్న దాంట్లో లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఓడబ్ల్యూడీసీ ద్రావణాల రేషియో అనేది మారుతుంది. అది పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 40 లీటర్లు అయ్యి, ఓడబ్ల్యూడీసీ ద్రావణం అనేది 10 లీటర్లు అవుతుంది. అదే అసలు పురుగు లేదు అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది 10 లీటర్లు అయిపోయి ఓడబ్ల్యూడీసీ అనేది 40 లీటర్ల ద్రావణం అవుతుంది. వాటర్ మాత్రం 50 లీటర్లు తీసుకుంటున్నాం. ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటే 2-3 స్ప్రేలకే మనకి రిజల్ట్ కనిపిస్తుంటది. ఈ విధంగా మనం ఈ స్ప్రేయింగ్ డోసెస్లని ఫాలో అవి, ఇలాంటి మీరు ఒకవేళ దీని రేషియోస్ ని పెంచినట్లయితే మన పంటపై ఎర్రగా మారిపోతుంది. కాబట్టి కరెక్ట్ డోస్ లో తీసుకోండి. 5 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ డోస్ చేశారు అంటే 5 రోజులకు ఇంకొకసారి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు పురుగు ఉధృతి ఉన్నప్పుడు కూడా ఇంత రేషియోలో ఇది తీసుకొని స్ప్రే చేశారంటే దీనికి 5 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ గా స్ప్రే చేయండి. 5 రోజులు ఒకసారి స్ప్రేయింగ్ అనేది జరగాలి. ఇన్ కేస్ కెమికల్ ఫార్మర్స్ ఉంటారు, రసాయన మందులతో పండించే రైతులు కూడా, మీకు 0.5% ఒక 50% వరకు మీరు మీ రసాయన మందులతో పాటు ఒక 50% మన ఈ మందుతో పాటు ఓడబ్ల్యూడీసీని కలిపేసుకొని ఒక 25% ఈ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోండి, ఒక 25% ఓడబ్ల్యూడీసీని కలిపేసేసుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. కెమికల్ ఫార్మర్స్ రసాయన మందులతో పండించే రైతులు కూడా ఈ ద్రావణాన్ని యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా సేంద్రియ మందులతో పండించే రైతులు కూడా ఈ ద్రావణాన్ని యూజ్ చేసుకొని మన పంటపై వచ్చే పురుగులని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైతు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.